సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మోషే మాటల్లో ఆ ప్రవక్త ఎవరు? మోషే మాటల్లో ఆ ప్రవక్త ఎవరు? ఎందుకు ఈ పాఠాన్ని ఈ సమాజానికి నిర్ణయించవలసి వచ్చిందంటే, నాటి నుండి నేటి వరకు, అనగా పురాతన కాలము నుండి ఆధునిక కాలం వరకు, మనుష్యులలో అనేక మంది దేవుని జ్ఞానమునకు చేరువ కావలసిన వారు ఆ మహాజ్ఞానమును త్రుటిలో తప్పించుకొని కోల్పోతున్నారు. చాలా తక్కువ భేదంతో, స్వల్ప భేదంతో, చిన్న విషయము అర్థం కాక ఒక మహా ఉన్నతమైన బహుమానమును, లోకమును, జీవితమును కోల్పోతున్నారు. ఇది వారు కోల్పోయిన తర్వాత ఫలితమును అనుభవిస్తున్న వేళ వారికి తెలిసినప్పుడు చాలా బాధపడతారు. అసలు బాధ అంటే ఇదే. మిగిలిన బాధ కంటే కాలుతున్న వేదన అనుభవిస్తున్న ఒక్క నీటి బొట్టు కోసం విలవిలలాడుతున్న ఆ బాధ కంటే ఆ బాధను అనుభవించటానికి దారితీసినటువంటి పరిస్థితులు, భూమి మీద మేము జీవించిన కాలంలో చిన్ని చిన్ని విషయములు మాకు అర్థం కాలేదు, అర్థం చేసుకోవటంలో మేము పరిశోధన చేయలేదు, అన్నింటిలోనూ పరిశోధనాత్మకంగా ఉన్న మేము దైవ విషయంలో, ఆత్మ విషయంలో ఎందుకు పరిశోధన చేయలేదు, చూసి చూడనట్టుగా ఎందుకున్నాము అని బాధపడిపోతుంటారు. ఆ బాధ కంటే మానసికమైన ఈ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కనుక అలా ఎవ్వరూ బాధపడకూడదని, జరుగుతున్న ఈ అతి భయంకరమైన మోసం, అపార్థం, ఒక చిన్ని విషయం అర్థం కాక మనుషులు కోల్పోతున్నటువంటి ఒక మహాభాగ్యం, దీనిని గురించి ఈ పాఠంలో సర్వప్రపంచం తెలుసుకోవాలి. అనేక మంది మనుషులు ప్రవక్తలలో అనేకులను విశ్వసనీయంగా నమ్ముతున్నారు. వారి వారి గ్రంథాల ద్వారా, వారి విశ్వాసముల ద్వారా, వారి బోధకులు చెప్పిన మాటలను బట్టి, వారి పితరులు అందించిన జ్ఞానమును బట్టి, ఈ కాలంలోనూ గత కాలంలోనూ అనేక మంది మనుషులు దేవుని గ్రంథంలో లిఖింపబడిన కొందరు ప్రవక్తలను నమ్ముతున్నారు. చాలా గొప్పగా నమ్ముతున్నారు. వారు చెప్పిన అన్నింటినీ పాటిస్తున్నారు. కానీ వారికి పరలోకం రాదు, వారికి నిత్య జీవం లేదు. ఎందుకంటే వారు ప్రవక్తలను అనుసరిస్తున్నా, ప్రవక్తలను గౌరవిస్తున్నా, ప్రవక్తలు చెప్పిన మాటలను పాటిస్తున్నా, ప్రవక్తలు చెప్పినటువంటి మాటలలో సారాంశాన్ని గ్రహించలేకపోయారు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలలో ముఖ్యోద్దేశాన్ని గమనించలేకపోయారు. అందువలన వారికి జీవం దక్కదు. ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. ప్రవక్తలలో చాలామంది మనకు తెలుసు. అబ్రహాము, మోషే, దావీదు, సొలొమోను, ఏలియా, ఎలీషా, యోషియా, యిర్మీయా, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అంటూ వారు రాసిన గ్రంథాలను బట్టి, వారు దేవుని కొరకు బ్రతికిన జీవితాన్ని బట్టి ఎందరో ప్రవక్తలను జ్ఞాపకం చేసుకుంటూ, వారిని గౌరవిస్తూ, వారిని నమ్ముతూ, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతున్నారు, వెనక్కి తగ్గిపోతున్నారు.
మోషేను మేము నమ్ముతామంటున్నారు, అబ్రహామును మేము నమ్ముతామంటున్నారు, దావీదును మేము నమ్ముతామంటున్నారు, యేసుక్రీస్తును నమ్మమంటున్నారు. యేసుక్రీస్తును ఒకవేళ నమ్మినా మోషే లాంటివాడుగా, దావీదు లాంటివాడుగా, సొలొమోను లాంటివాడుగా, ఏలియా లాంటివాడుగా నమ్ముతామంటున్నారు తప్ప, వీరందరూ ఆయనను గూర్చి వ్రాసారు, ఆయనను ఉద్దేశించి వ్రాసారు, ఆయనను తెలియచేయటానికి వ్రాసారు. వారి మాటల ద్వారా అసలు తెలుసుకోవలసింది యేసుక్రీస్తునే అని చెబితే వీరు నమ్మటం లేదు. కనుక ఈ పాఠంలో పరిశోధనాత్మకంగా దేవుని గ్రంథము నుండే, వారు చదువుకుంటున్న ఆ మాటల నుండే, వారు ప్రతిరోజు శ్లోకాలుగా వల్లెవేస్తున్నటువంటి ఆ మాటల నుండే, వారు అతిగా ప్రేమించే ఆ ప్రవక్తల నోట మాటల నుండే యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, క్రీస్తులో ఉన్న నిత్యజీవాన్ని, క్రీస్తును నమ్మకపోతే కలిగే అనర్థాన్ని, నమ్మితే కలిగే ప్రయోజనాన్ని ఈరోజు ఈ పాఠంలో వివరిస్తాను. ప్రవక్తలందరిలో ముఖ్యుడు, సుదీర్ఘమైన కాలం దేవుని కొరకు బ్రతికినవాడు, ఇశ్రాయేలు విమోచనకు ఒక నాయకుడుగా తన బ్రతుకును అప్పగించినవాడు మోషే. ఈ మోషేను దాదాపుగా ఈ భూప్రపంచం మీద నేటి కాలంలో, ఇది 2019వ సంవత్సరం, ఈ భూప్రపంచం మీద మోషేను దాదాపుగా 70-80% మంది మనుషులు నమ్ముతారు. 70-80% మంది మనుషులు నమ్ముతారు. సుమారు భూప్రపంచంలో ఉన్న జనాభా నేటికి 750-820 కోట్లు అనుకుంటే, సుమారు 800 కోట్లు అని పరిగణనలోనికి తీసుకుంటే, ఈ 800 కోట్ల మందిలో 70% నుండి 80% వరకు, అనగా 560 కోట్ల నుండి 640 కోట్ల మంది మనుషుల వరకు, చాలా ఎక్కువ మంది, సింహభాగం, సగభాగం కంటే ఎక్కువ, దాదాపు 3 రెట్లు ఈ భూ జనాభాలో, భూప్రపంచంలో ఉన్నటువంటి మనుషులలో అనేక మంది మోషేను విశ్వసిస్తున్నారు, మోషేను నమ్ముతున్నారు. మోసాను పిలిచిన, మోషేను పిలిచిన, మోజస్ అని పిలిచిన వ్యక్తిత్వం ఆయనదే, జీవితం ఆయనదే, రూపం ఆయనదే, వ్రాయబడిన మాటలు ఆయనవే, వారు అనుసరిస్తున్న ప్రవక్త అతనే మోషే. ఈ మోషేపై అపారమైనటువంటి విశ్వాసం, అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు, మోషే చెప్పిన మాటలపై ఎంతో గొప్ప నమ్మకం కలిగినటువంటి వీరు, మోషే తన జీవితకాలంలో పలికిన ఉన్నతమైన మాటల ద్వారా ఒక ప్రవక్తను చూపిస్తున్నాడని, ఆ ప్రవక్త యేసుక్రీస్తని వీరికి అర్థం కావటం లేదు. మోషేను నమ్ముతున్న ఇంతమంది మనుషులలో కొద్దిమందికి మాత్రమే మోషే చూపిస్తున్న ఆ ప్రవక్త ఎవరో అర్థమైంది. మోషే మాటల్లో ఆ ప్రవక్త మిగిలిన వారెవ్వరికీ అర్థం కాలేదు. ఇక మోషేను కూడా నమ్మని వారైతే సరాసరి, వారు పూర్తిగా ప్రారంభం నుంచి ఆళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వీరికి కొంత పరిజ్ఞానం ఉంది, ఆది కాండం దగ్గర నుంచి మలాఖీ గ్రంథం వరకు, పాత నిబంధన, ధర్మశాస్త్రము, మోషేయు ప్రవక్తలు, కీర్తనల గ్రంథము, వీటన్నిటి మీద వీరికి కొంత అవగాహన ఉంది, వీటిలో వీరికి కొంత పట్టు ఉంది, వీటినే వారు అనుసరిస్తున్నారు. కానీ మోషే యొక్క మాటలలో, దావీదు యొక్క మాటలలో, సొలొమోను యొక్క మాటలలో, ఏలియా యొక్క మాటలలో, యెషయా యొక్క మాటలలో వ్రాయబడిన ఆ ప్రవక్త ఎవరు? ఒక చిన్న మిస్టేక్ జరిగింది, వారి ఆలోచన విధానంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. క్రీస్తు వచ్చి దేవుని జ్ఞానమును లోకానికి పరిచయం చేసి, ఆయన దీనంతటిని సాధ్యమైనంత వరకు శిష్యులకు విడమర్చి చెప్పి, మోషేయు ప్రవక్తలు వ్రాసినటువంటి ఆ వ్యక్తిత్వం నాదే, నన్ను గూర్చి వారు వ్రాశారు, నన్ను గూర్చి వారు వివరించారు, కనుక మీరు మోషేను నమ్మితే నన్ను నమ్మాలి, మీరు దావీదును నమ్మితే నన్ను నమ్మాలి, మీరు అబ్రహామును నమ్మితే నన్ను నమ్మాలి, వారే నా దినము చూద్దామని,
నన్ను కలుసుకుందామని, నా ద్వారా పరలోకానికి వెళదామని, పాతాళ లోకంలో వారు ఉండిపోకుండా వారిని జీవము గల రాజ్యములోనికి తీసుకుని వెళ్ళాలంటే నేను రావాలని కోరుకున్నారు. వారిని నమ్ముతున్న మీరు నిజంగా వారిని నమ్ముతున్నారా? నిజంగా మీరు వారిని నమ్మితే మీరు నన్ను నమ్మాలి కదా అంటున్నాడు యేసు. చాలా వరకు ఆయన అనేకమైనటువంటి సంగతులను శిష్యులకు, తద్వారా సమాజానికి, ఇప్పుడున్న మనకు తెలియచేసి గ్రంథస్థం చేయించి ఆయన మరల ఆరోహణుడే వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. మోషే చెప్పిన మాటల్లో, మోషే ఏ ప్రవక్తను గురించి చెప్పాడు, దావీదు చెప్పిన మాటలలో దావీదు ఏ ప్రవక్తను గురించి చెప్పాడు, మిగిలిన ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి ప్రవచించారు, ఎవరిని గూర్చి ఎదురు చూశారు, ఇవి సమాజంలో చాలామంది మెజారిటీ మనుషులకు అర్థం కాలేదు. మిస్టేక్ జరిగిపోయింది. ఆ మిస్టేక్ ఏంటంటే యేసును వారు ఆ ప్రవక్తగా గుర్తించకపోవటం. మోషే మాటల్లో ఆ ప్రవక్త యేసు అని వారు గుర్తెరగకపోవటం. యేసు స్థానంలో మరి ఎవరో ఒకరిని పెట్టాలి కదండి. మోషే మాటల్లో ఆ ప్రవక్త ఎవరు అనగానే యేసును వారు అంగీకరించటం లేదంటే మరెవరో ఒకరిని పెట్టాలి. కనుక మరొకరిని వారు ఊహించుకుంటున్నారు, మరొకరిని వారు విశ్వసించాలనుకుంటున్నారు. కనుక ఈ పాఠ్యభాగంలో మోషే ఎవరిని గూర్చి వ్రాశాడు, మోషే మాటలలో చెప్పబడిన ఆ ప్రవక్త ఎవరు, దీనిని సవివరంగా తెలియచేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక లేఖనానుసారంగా ఈ మాటలన్నింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మోషే ఇంతకీ ఆ ప్రవక్త గురించి ఎందుకు మాట్లాడాడు అనేటువంటి విషయంతో ప్రారంభిస్తాను. మోషే తన జీవితకాలంలో రాబోయే ఆ ప్రవక్త, మోషే మాటల్లో ఆ ప్రవక్త, మోషే ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు రాబోయే కాలంలో ఈ ప్రవక్త గురించి ఎందుకు మాట్లాడాడు మోషే? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? మోషేను ఒక ప్రవక్తగా, మోషేను ఒక నాయకుడిగా ఇస్రాయేలీయులను నడిపించడానికి దేవుడు నిర్ణయించినప్పుడు ఇస్రాయేలీల అవివేకం, మోషే యొక్క తొందరపాటు, కొన్ని కొన్ని సందర్భాలలో మోషే యొక్క కోపం, వీటి ఫలితంగా ఇస్రాయేలీల యొక్క రక్షణ కనాకష్టమైపోయింది. ఒకనొక దశలో దేవుడు ఇస్రాయేలీలందరినీ నాశనం చేయాలనుకున్నాడు. మరలా మోషే అడ్డుపడ్డాడు, వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా దేవుని కొరకు వీరందరినీ బ్రతికింప చేయటానికి ప్రయత్నిస్తాను అంటున్నాడు. మోషే కూడా ఈ ఇస్రాయేల్ ప్రజలందరినీ చూస్తున్నప్పుడు, మోషే యొక్క నాయకత్వాన్ని మోషే చూసుకుంటున్నప్పుడు, నాకంటే ఒక గొప్ప ప్రవక్త వస్తే తప్ప ఈ సర్వమానవాళి రక్షింపబడదు, ఎందుకంటే కొంతమందిని నడిపించటానికే నేను చాలా అవస్థపడుతున్నాను, వారిని వాగ్దత్త దేశంలో ప్రవేశపెట్టడానికి నా సామర్థ్యం సరిపోవటం లేదు, నేను ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టను కూడా. భూప్రపంచంలో ఉన్న మనుషులందరిలో కొంత భాగమైన ఇస్రాయేలీయులనే నేను ఆ దేశానికి నడిపించలేకపోతే అన్ని విషయములలో గొప్పవాడైన ప్రవక్త నా తరువాతి కాలంలో దేవుడు మీ సహోదరుల్లో నుండి రప్పిస్తున్నాడు. దీనిని మోషే పరిశుద్ధాత్మ వలన చెప్పాడు. మోషే ఒక ప్రవక్త అయినప్పుడు మీ సహోదరుల్లో నుండి దేవుడు ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు, మీ ద్వారా సర్వ ప్రపంచాన్ని రక్షిస్తాడు అని ఎందుకు చెప్పాడు? లోపం ఉంది కనుక. ఇస్రాయేలీయులను రక్షించటంలో మోషే చాలా కష్టపడుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కనుక మోషే అటువంటి సందర్భంలో, ఇక చివరికి వచ్చేసరికి ప్రయాణం అంతా ముగింపుకు వచ్చేసింది, అప్పుడు మోషే ఇస్రాయేలీయులతో చెబుతున్నాడు, ఎన్నిసార్లు మీరు తొలగిపోయారు, ఎన్నిసార్లు నేను కూడా కోపపడ్డాను, ఎన్నిసార్లు నేను కూడా సహనాన్ని కోల్పోయాను, కనుక ఇక మీదట మీ సహోదరుల్లో నుండి పుట్టబోయే ప్రవక్త నా వంటి ప్రవక్త, కానీ నాకంటే గొప్ప ప్రవక్త, ఒక నాయకుడై ఉంటాడు, దేవుని కొరకు ప్రజలను నడిపించేవాడై ఉంటాడు, కానీ నాకంటే గొప్ప ప్రవక్త. దీని నిమిత్తము ఇటువంటి ప్రణాళికను దేవుడు మోషే ద్వారా పలికించి
ఆ మాటలను మన కొరకు రాయించాడు. అందుకే మోషే తన మాటలలో ఒక ప్రవక్తను గురించి మాట్లాడవలసి వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఆ మాటలను జాగ్రత్తగా పరిశీలన చేయండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈ సందర్భాలు మనకు కనిపిస్తాయి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 15వ వచనం నుంచి హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకయుడినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. దేవునికి ఇస్రాయేలీయులు కోపం పుట్టించారు. ఇస్రాయేలీయుల విషయంలో మోషే కూడా సహనాన్ని కోల్పోతున్నాడు. ఎందుకంటే చాలా గొప్పదైన పని, ఆ పనిని నెరవేర్చటం, ఆ నాయకత్వ బాధ్యతలు పూర్తి చేయటం అనేది చాలా కష్టం. ఒక మనిషిగా అది చాలా కష్టం. దైవ రూపంలో ఉంటే తప్ప, ప్రతినిత్యం దైవ ప్రేరిత మనిషిగా ఉంటే తప్ప దానిని సాధించడం కష్టం. కనుక మీలో నుండి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. ఆ ప్రవక్త ఎవరు? మీలో నుండి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు. ఆ ప్రవక్త మాట మీరు అన్ని విషయములలో వినాలి. ఎందుకంటే ఈ ప్రవక్తను మించిన ప్రవక్త మరొకడు లేడు. ఇలాంటి ప్రవక్తలు 50 మందో 100 మందో 1000 మందో వస్తారనుకోకండి, ఒక్కడే. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కొరకు ఒకనొక కాలాన్ని నిర్ణయించి పంపిస్తాడు. ఎందుకే ఆ ప్రవక్త ఎవరు? దావీదు కాదు, దావీదు తొలగిపోయాడు. సొలొమోను కాదు, సొలొమోను చివరికి వచ్చేసరికి తొలగిపోయాడు. ప్రవక్తలలో ఎవరైనా అంటే, ప్రవక్తలలో కూడా కొంతమంది ప్రవక్తలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని సందర్భాలలో దేవునికి ఎదురు తిరిగారు, దేవుని మాటను పట్టించుకోలేదు, దేవుని యొక్క జ్ఞానమును నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు దేవుడు నొచ్చుకున్నాడు. ఉదాహరణకి యోనా ప్రవక్త మీ అందరికీ తెలుసు. నీనివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటింపవలసిన వాడుగా ఉన్నాడు. తర్షీష్ వెళ్ళేవాడు ఎక్కాడు, ప్రవక్తే, యోనా ప్రవక్త. మరలా అతడు మారు మనసు నొందాడు. మరలా తిమింగులం కడుపు ద్వారా నినివే పట్టణపు ఒడ్డుకు చేర్చబడ్డాడు. ప్రవక్తలలో అనేక మంది ప్రవక్తలుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వారు దేవునికి కోపాన్ని తెప్పించారు. కోపం తెప్పించినప్పుడు వారు చెప్పిన మాట సమాజం వినటానికి అవకాశం ఉంటుందా? వారు దేవునికి కోపం తెప్పించినప్పుడు ఆ సందర్భంలో వారు చెప్పిన మాట దేవుని ప్రజలకు చెప్పటానికి వీలుంటుందా? ఎందుకంటే ఆ సందర్భంలో వారికి దేవుని ఆత్మ లేదు. వారు దైవ ప్రేరిత మనుషులుగా లేకపోయారు, దురాత్మ ప్రేరిత మనుషులుగా మారిపోయారు. మరల వారి యొక్క పశ్చాత్తాపమును బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, అనుగ్రహమును బట్టి క్రీస్తు ద్వారా మరల దేవుని ఆత్మను పొందటానికి వారికి వీలు కలిగింది. కనుక ఇలాంటి ప్రవక్తలందరినీ పక్కన పెట్టి అంతవరకు మనం ఆలోచన చేస్తే, మోషేను పక్కన పెట్టి ఈ ప్రవక్తల్లో ఒక ప్రవక్తను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మోషేయే ఇంతకీ ఉంచుకోవచ్చు. మోషే బెస్ట్ కదా. చివరికి ఏ ప్రవక్తలను తీసుకుంటాం? దావీదును తీసుకుంటామా? యెషయాను తీసుకుంటామా? యోనాను తీసుకుంటామా? యిర్మీయాను తీసుకుంటామా? ఎవరిని తీసుకుంటాం చెప్పండి? ఆలోచనలో కానీ, మాటలలో కానీ, తన ప్రవర్తనలో ఏ క్షణం కూడా తప్పు చేయని ఒక ప్రవక్త. ఎందుకంటే దేవునికి పరిశుద్ధమైన ఒక ప్రవక్త కావాలి. ఆ పరిశుద్ధమైన ప్రవక్త ద్వారా ఈ సర్వ సమాజాన్ని, ఆయనను నమ్మిన తర్వాత, ఆయన ద్వారా, ఆయన మాట విన్న తర్వాత ఈ సమాజాన్ని రక్షించాలి. అది ఆయన సంకల్పం. కనుక మోషే మాటల్లో ఈ ప్రవక్త ఎవరు? తప్పిపోయిన ఏ ప్రవక్త మోషే మాటలలో ఉన్న ప్రవక్త కాదు. బత్సెబ విషయంలో తప్పిపోయిన దావీదు కాదు, లేకపోతే దలీల విషయంలో తప్పిపోయినటువంటి సంసోను కాదు. చాలామంది ప్రవక్తలు చాలా సందర్భాలలో ధనానికి లొంగిపోయిన వారు కొందరు, అధికారానికి లొంగిపోయిన వారు కొందరు, ఉపపత్నులకు పత్నులకు లొంగిపోయినటువంటి వారు కొందరు,
తమ శరీర సుఖాలకు బానిసలైపోయి కొద్ది కాలం దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు ప్రవక్తలుగా. కనుక ప్రియమైన వారలారా, దీనిని అంతా మనం బేరీజు వేసుకుంటే ఉన్న ప్రవక్తలలో మోషే గొప్పవాడుగానే ఉన్నాడు. కానీ మోషే కంటే గొప్ప ప్రవక్త ఎవరు? మోషే మాటలలో ఆ ప్రవక్త ఎవరు? దీనిని మనం బైబిల్ మొత్తంగా ఆలోచన చేసినప్పుడు, దేవుని గ్రంథాన్ని పరిపూర్ణంగా మనం పరిశోధన చేసినప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే కనిపిస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడే కనిపిస్తాడు. అప్పుడు మరలా ఈ సమాజానికి ఒక సందేహం రావచ్చు, ఏంటంటే యేసు మోషే చెప్పిన ఆ ప్రవక్త అని నిర్ధారణ ఏంటి అని అడిగితే, అపొస్తలుల కార్యములు వచ్చేసరికి ఇద్దరి ద్వారా దేవుడు ఈ మాట రుజువు చేయించాడు, నిర్ధారణ చేయించాడు. అందులో మొదట పేతురు ఉన్నాడు, ఆ తర్వాత స్టెఫను ఉన్నాడు. ఆనాటి యూదులకు ఈ సందర్భం అర్థం కాలేదు. ఆనాటి యూదులు ఎవరు అనగానే మోషేను నమ్ముతారు, యేసును నమ్మరు. ఈనాడు కూడా అదే సందర్భం, ఈనాడు కూడా అదే పరిస్థితి. మోషేను నమ్ముతారు, యేసును నమ్మరు. మోషే మాటల్లో ఆ ప్రవక్త యేసు అని నమ్మటం లేదు. అందువలన పేతురు ఈ సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. అదే అపొస్తలుల కార్యములలో స్టెఫను కూడా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేయవలసి వచ్చింది. ఎందుకు ఈ సందర్భాలని తీసుకున్నారు వారు? అక్కడ అవసరం, అక్కడ యూదులకు అవసరం. మీరు మోషేను నమ్ముతున్నారు కానీ యేసును నమ్మటం లేదు. ఈ చిన్న పొరపాటు మీరు చేయటం వలన మోషేను మీరు నమ్మినా నిత్యత్వానికి మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ మోషేయే, ఆ మోషే మాటల్లో ఉన్న ఈ ప్రవక్తను నమ్మి పరలోకానికి వెళ్ళటానికి ఎదురు చూస్తున్నాడు. అపొస్తలుల కార్యములు చూడండి, ఆధారాలు చూడండి, పరిశోధనలు ఆధారాలు చూడండి. మోషే మాటల్లో ఆ ప్రవక్త ఎవరు? తప్పిదం చేయకూడదండి. తప్పిదం చేస్తే ఎవరికి నష్టం? తప్పిదం చేసిన వారికి నష్టం. చూడండి, అందుకే అపొస్తలుల కార్యములు 3:17 నుంచి సహోదరులారా, పేతురు చెబుతున్నాడు ఈ మాట. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసేదరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఇలాగ నెలవేర్చెను. సమస్త ప్రవక్తలు, మోషే చెప్పిన ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఎవరూ లేరు. సమస్త ప్రవక్తలు ఒక ప్రవక్తను గురించి మాట్లాడారు. పూర్తిగా ప్రవక్తలందరూ ఒక ప్రవక్త మీద దృష్టి పెట్టారు. ఆ ప్రవక్త ఎవరు అంటే యేసు. ఇప్పుడు చూడండి, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురువాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అవశ్యకము. ఆయన ఆది అందు పుట్టినవాడు, అప్పటి వరకు ఆయన అక్కడే ఉన్నాడు. పరలోక నివాసి అయి ఉండిపోయాడు. ఆయన పరలోక నివాసి అయి ఉండిపోయాడు. ఆయనను భూమి మీదకు తీసుకుని రావాలని సమస్త ప్రవక్తలు ఎంతో ప్రయత్నించి వారి యొక్క ప్రవచనాలలో, వారి మాటలలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయనను గూర్చి వ్రాశారు. వారు భూమి మీద దేవుని కొరకు బ్రతకటానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ శరీర సంబంధమైన లోపముల వలన వారు కొన్ని కొన్ని మార్లు దేవుని దుఃఖపెట్టారు. కనుక ఆ ప్రవక్త రాక తప్పనిసరి. పరలోక నివాసి అయ్యున్న దేవుని కుమారుడైన క్రీస్తు రాక తప్పనిసరి. అంతవరకు ఆయన పరలోక నివాసిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక కాలం వచ్చింది. సమస్త ప్రవక్తలు ఆయనను గురించి మాట్లాడి వారు కాలగర్భంలో కలిసిపోయారు. అనగా వారి యొక్క తనువులు ముగించుకున్నారు. ఇప్పుడు వారు ఆత్మలుగా పరదేశంలో ఉన్నారు. వారిని భూమి మీద నీతిమంతులను, టోటల్గా ఇప్పటి వరకు హేబెలు మొదలుకొని మరణించిన నీతిమంతులను, జీవించి ఉన్న నీతిమంతులను ఆయన రక్షణ మార్గంలో తండ్రి అనే దేవుని యొద్దకు ఆయన ద్వారా తీసుకుని వెళ్ళాలంటే ఆయన రాక తప్పనిసరి. దీనిని పేతురు వివరిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, అంతవరకు యేసు పరలోక నివాసి యుండట ఆవశ్యకము, మోషే ఇట్లనను అని వెంటనే ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వీరందరూ మోషేను నమ్ముతారు. మోషేను నమ్మినప్పుడు యేసును నమ్మకపోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? మోషేను నమ్మినప్పుడు, మోషే యేసును గురించి వ్రాసినప్పుడు, మోషే మాటల్లో ఉన్న ప్రవక్త యేసే అయినప్పుడు నీవు మోషేను నమ్మి యేసును నమ్మకపోవడానికి కారణం ఏంటి? చూడండి, అదే పేతురు అడుగుతూ వారికి జ్ఞానాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మోషే ఇట్లనను, ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. ఎందుకంటే ఆ ప్రవక్త ఎలాంటి వాడు? ఏ తప్పు చేయని వాడు.
మోషేలా కాదు, దావీదులా కాదు, ఏ ప్రవక్త వలె కాదు. ఆ ప్రవక్త ఏ తప్పు చేయనివాడు. కనుక ఆ ప్రవక్త మాట ప్రతి ఒక్కరూ వినాలి. ఆ ప్రవక్త మాట వినకపోతే ఏమవుతారట? మనుషుల్లో ఉండకుండా సర్వనాశనం అగునెను. కనుక జాగ్రత్త పడాలి. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించరి. ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములను ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆ పంపబడిన ఆ ప్రవక్తే యేసు. మొదట మీ యొద్దకు పంపబడ్డాడు, యూదుల యొద్దకు, ఇస్రాయేలీల యొద్దకు, తరువాత సమస్త ప్రజల యొద్దకు పంపబడ్డాడు. ప్రియమైన వారలారా, మోషేను నమ్మిన ప్రతి ఒక్కరూ యేసును నమ్మాల్సిందే. నమ్మకపోతే వారు అవివేకులుగా ఉన్నట్టు వారు సమాజంలో నుండి కొట్టివేయబడటానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. పేతురు ఒక్కడే అనుకుంటున్నారా? మరలా స్టెఫను కూడా. స్టెఫను ఆత్మావేశంతో ప్రసంగం చేస్తున్నాడు. వారందరినీ చూస్తున్నప్పుడు స్టెఫనుకు వచ్చిన ఆ మంచి ఆలోచన ఏంటి? ఆత్మ ఇచ్చిన ఆలోచన ఏంటి? వీరందరూ మోషేను నమ్ముతున్నారు కానీ, దావీదును నమ్ముతున్నారు కానీ యేసును ఎందుకు నమ్మరు? మరలా స్టెఫను అదే సందర్భాన్ని తీసుకున్నాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 7:37 అపొస్తలుల కార్యములు 7:37 నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునేవాడు ఇతడే. ఆ మోషేనే మీరు నమ్ముతున్నారు. ఆ మోషే చెప్పిన ఆ ప్రవక్తే యేసు. మోషేను మీరు నమ్ముతున్నారు, మోషే చెప్పిన ప్రవక్త ఎవరనుకుంటున్నారు? యేసు. కొన్ని మిగిలిన ప్రవక్తల్లో ఎవరో ఒకరని చెబుతారా? ఎవరని చెబుతారు చెప్పండి. ఎవరని చెప్పినా వారు మోషే లాంటి వారే తప్ప మోషే కంటే గొప్పవారు కాలేరు. ఎవరని చెబుతారు? దావీదును చెప్తారా? చెప్పలేరు. దావీదు మోషే ఒకలాంటి వారని మీరే అంటారు. పోనీ ఎవరని చెబుతారు? ఇర్మియా అని చెప్తారా? యోనాని చెప్తారా? మలాకీని చెప్తారా? హబక్కూకుని చెప్తారా? ఎవరిని చెప్తారు? ఎవరిని చెప్పలేరు. ఎందుకంటే మోషే తరువాత వచ్చినటువంటి ప్రవక్తలలో యేసు తప్ప మిగిలిన వారందరూ మోషేకు సమానులే. మోషే లాంటి వారే, ఇంచుమించు మోషే లాంటి వారే, ఇంకా చెప్పాలంటే మోషే కంటే తక్కువ వారు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎవరు మోషే చెప్పిన ఆ ప్రవక్త? అపొస్తలుల కార్యములలో పేతురు కానీ స్టెఫను కానీ యేసును ప్రచురించటానికి ఆ సంగతులను ఎత్తి చెబుతున్నారు. చూడండి, మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అంటే యేసు. ఇప్పుడు యేసు తన జీవితకాలంలో ఆయన ప్రయత్నించినటువంటి విధానాన్ని కూడా చూద్దాం. తన చుట్టూ ఉన్నటువంటి యూద సమాజానికి ఆయన ఏం చెబుతున్నాడు? యేసు తన జీవితకాలంలో వచ్చిన ఆ వ్యక్తిని, వచ్చిన ఆ శక్తిని, వచ్చిన ఆ ప్రవక్తను నేనే. మోషే చెప్పిన ఆ ప్రవక్తను నేనే. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నారండి ఇస్రాయేలు సమాజంలో యూదులు, ఇస్రాయేలీలు, ఇక మిగిలిన వారు కూడా మోషే ఒక సహోదరుడు పుడతాడని, మోషే ఒక ప్రవక్త పుడతాడని, అతని మాట అయితే మనం ఖచ్చితంగా అన్ని విషయములలో వినితీరాలని, మోషే మాట వినకపోయినా సహించినా కానీ దేవుడు ఈయన మాట వినకపోతే సమాజంలో నుండి కొట్టివేస్తాడని, ఆయనను గనుక మనం అంగీకరించకపోతే మనకు వేరే రక్షణ లేదని, ఆయన తర్వాత మరో ఆల్టర్నేట్ లేదని. మోషే తర్వాత మరో ఆల్టర్నేట్ వచ్చింది, యేసుక్రీస్తు. మోషే కాకపోతే, మోషే మాట వినకపోయినా, మోషే మాటను పట్టించుకోకపోయినా తర్వాత ఆల్టర్నేట్ వచ్చింది. చూసారా, నా మాట వినకపోతే వినకపోయారు తర్వాత మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు, అతని మాట మీరు వినాలి అంటున్నాడు మోషే. అందుకే ఆ తర్వాత ఇక ఆల్టర్నేట్ లేదు. కనుక ఈయన మాట వినకపోతే సమాజంలో నుండి కొట్టివేయబడతాడు, అంటే మహాలోకానికి చేరే అవకాశం లేదు, నిత్యత్వం రాదు. కనుక ఒక చిన్న పొరపాటు ఏమవుతుంది? ఏమవుతుంది? నిత్య జీవానికి మనం వెళ్లకుండా చేసేస్తుంది. ఏంటో పొరపాటు? మీరు మోషేను నమ్మి, దావీదును నమ్మి, ప్రవక్తలందరినీ నమ్మి, లేఖనములను నమ్మి, యేసుని ఎందుకయ్యా నమ్మటం లేదు అంటే అపవాది ఇక్కడ ఒక పెద్ద కుట్ర చేసింది. ఒక పెద్ద కుట్ర. అందరినీ నమ్మమంది, అందరూ చెప్పిన యేసును నమ్మొద్దంటుంది. అందరిని నమ్మటం వీరికి సులువు. ఇప్పుడు
అందరినీ నమ్మటం సులువు, ఎందుకంటే వారు కూడా ఆయా విషయములలో తప్పు చేసేసారు. ఇప్పుడు వీరు తప్పు చేశారనుకోండి, ఎవరిని చూపిస్తారు? దావీదు తప్పు చేయలేదా అంటాడు ఒకడు, మోషే తప్పు చేయలేదా అంటాడు మరొకడు, ఫలానా ప్రవక్త తప్పు చేయలేదా అంటాడు మరొకడు. ఏమండి ఇలాంటి మాటలు మీరు వినలేదా? సమాజంలో ఇలాంటి మాటలు మీరు అప్పుడప్పుడు వినలేదా? బహుభార్యత్వం కలిగి ఉన్నాడు అనుకోండి, అతన్ని అతను సమర్థించుకోవడానికి అతను ఏమంటాడు? అతన్ని అతను సమర్థించుకోవడానికి పాపం ఒప్పుకునే మనసు ఉంటుందా? పాపం ఒప్పుకునే మనసు ఉంటుందా? యేసును నమ్మిన వారికి మాత్రమే పాపమును ఒప్పుకునే మనసు ఉంటుంది, ఉండి తీరాలి. ఎందుకంటే యేసును చూపిస్తారా బహుభార్యత్వానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, నరహత్యకి యేసును చూపిస్తారా? మోషేను చూపించుకోవడానికి అవకాశం ఉంది. మోషే ఒక సహోదరుడి మీద పడి చంపాడు, అది గ్రంథంలో రాయబడింది. మోషే ఒక భార్యను చేసుకున్న, మరలా ఇంకొక భార్యను చేసుకున్నాడు, కూషదేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు, అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడు మోషే ద్వారా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? దావీదు ద్వారా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? సొలొమోను ద్వారా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే అది అసాధ్యం, రాసేసుకోండి, మీ బుక్లో రాసేసుకోండి. ఒకవేళ మీరు మోషే భక్తులై యేసు భక్తులు కాకపోతే మీ బుక్లో రాసేసుకోండి, నేను పరలోకానికి వెళ్ళటం అసాధ్యం, భూమి మీద అంటావా మోషే భక్తునిగా చలామణి అయిపోతాను కానీ నేను పరలోకానికి వెళ్ళడం అసాధ్యం అని రాసేసుకోండి. కానీ సుసాధ్యం అవ్వాలంటే కనుక మీకు యేసు ఒక్కడే దిక్కు ఈ ప్రపంచం అంతటికి. మీరు తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించుకోవటానికి వీరందరూ ఉపయోగించుకుంటారు, కానీ యేసు దగ్గరకు వస్తే ఏ తప్పును ఆయన సమర్థించడు, ఏ తప్పును ఆయన సమర్థించడు. ఇక్కడ ఎంతోమంది పొరపాటు పడిపోతున్నారు, చిన్న తప్పు, చిన్న పొరపాటు. తప్పు చేయని వాడు కూడా తప్పు చేయటానికి ఈరోజు బరి తెగిస్తున్నాడు. ఎవరిని చూసుకుని, ఎవరి నిమిత్తం? మోషే తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు, సొలొమోను తప్పు చేశాడు, నేను చేస్తే ఉందిలే, వారిని దేవుడు క్షమించేస్తాడు, నన్ను కూడా క్షమించేస్తాడులే. ఏంటి ఈ దీనిని ఆధారం చేసుకుని నీవు తప్పు చేయడానికి ఉపక్రమిస్తున్నావా? అంటే అది బలహీనత కాదా? అది అవివేకం కాదా? ఏమి నేర్పించాలనుకుంటున్నావు నీ చుట్టూ ఉన్న సమాజానికి? ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే దీని వెనక ఎంత మోసం ఉందో చూసారండి. మిమ్మల్ని మరలా పాప పంకిలమైన జీవితంలో ముంచేయడానికి అపవాది ఎవరిని పావులుగా ఎంచుకుంటుందో చూడండి. యేసునైతే అది ఎంచుకోవటానికి వీలు లేదు, అది వినియోగించుకోవడానికి అవకాశం లేదు. యేసును వినియోగించుకోగలదా? ఏ విషయంలో యేసును వినియోగించుకుంటుంది? ఏ విషయంలో యేసును చూపించినా ప్రతి ఒక్కరికి మారుమనసు కలగాలే తప్ప పాపం చేయడానికి ప్రేరణ కలగకూడదు. కానీ ప్రవక్తలను చూస్తే పాపం చేయడానికి ప్రేరణ కలుగుతుంది, పాపం చేయడానికి ప్రేరణ కలుగుతుంది. చూస్తున్నారు దావీదును చూస్తున్నారు, అవునండి దావీదు లాంటి వాడే అంటారు, దావీదు లాంటి వాడే. ఒకనొక సందర్భంలో తప్పు చేశాడండి, బలహీన పడ్డాడండి, ఈ శరీరం అండి, బలహీనతలు ఉంటాయండి. దావీదు లాంటి వాడే తప్పు చేశాడండి, నేను చేస్తే అది పెద్ద విశేషం కాదండి, చేస్తానండి అంటాడు. అయ్యో పిచ్చివాడా, ఏం తెలుసయ్యా నీకు? బైబిల్ తెలుసా నీకు? బైబిల్పై పూర్తి అవగాహన ఉందా నీకు? ఏమంటున్నారు ఒక పేతురు, ఒక స్టెఫను తమ ప్రసంగాలలో దేవుని ఆత్మచేత మాట్లాడుతూ వారు ఏమంటున్నారు? వారు ఏమంటున్నారు? మోషే మాటలలో ఆ ప్రవక్త యేసు. మీరు యేసు వైపు చూడాలి తప్ప ప్రవక్తల బలహీనతల వైపు చూడకూడదు. అంటే వీరికి ప్రవక్తలంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. యేసు అంటే ఎందుకు ద్వేషమో ఇప్పుడు మీరు గమనించాలి. ప్రవక్తలతో అడ్జస్ట్ అయిపోవడం చాలా ఈజీ, ఈజీ అనకూడదు, సుఖం అనాలి. ప్రవక్తలతో అడ్జస్ట్ అయిపోవడం సుఖం, ఎందుకంటే ప్రవక్తల యొక్క బలహీనతలు ఇప్పుడు మనకు ఆసరాలుగా ఉంటాయి, అవకాశాలుగా ఉంటాయి, అస్త్రాలుగా ఉంటాయి. ఎందరో ప్రవక్తలు, ఎన్నో బలహీనతలు, ఆ బలహీనతలన్నింటినీ మనం ఆపాదించేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, లోక సంబంధమైన ఈ జీవితంలో మీ తప్పును సమర్థించుకోవటానికి ప్రవక్తల బలహీనతలు ఉపయోగించుకుందాం అనుకుంటే మీరు జనములలో ఉండకుండా సర్వనాశనం అయిపోతారు. దేవుని రాజ్యంలో మీ పేరు గల్లంతైపోతుంది, జీవగ్రంథంలో మీ పేరుండదు. వారు చేసినటువంటి తప్పులకు వారే కుమిలిపోతూ యేసు వైపు వారు చూస్తూ యేసు ద్వారా మహాలోకాన్ని సంపాదించడానికి పాతాళ లోకంలో వారు నిరీక్షిస్తూ ఉన్నారండి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నన్ను ఆదరిస్తావు,
నన్ను తిరిగి లేపుతావు అని దావీదు ఎంతగా ప్రాధేయపడుతున్నాడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాటలన్నీ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవటం లేదా? యేసు కూడా తన మాటలలో చెబుతున్నాడండి, యేసు కూడా తన మాటలలో చెబుతున్నాడండి. చూడండి, ఒక మంచి మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి ఆనాటి యూదుల యొక్క పరిస్థితిని ఆయన గమనించి ఏమంటున్నాడు చూడండి, వారికి ఎలా జ్ఞానమును నేర్పిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. యేసును ఎందుకు అంగీకరించరండి? పాపం చేయనివ్వడు గనక, పాపం చేస్తే ఊరుకోడు గనక, పాపం చేస్తే ఆయనను మనం పోలికగా తీసుకోవడానికి అవకాశం లేదు గనక. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నా తండ్రి పేరు నిలబెట్టడానికి నేను వచ్చాను భూమి మీదకి, నా తండ్రి పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి వచ్చాను భూమి మీదకి, నేను నా తండ్రి నామమును వచ్చాను గనుక మీరు నన్ను అంగీకరింపరు, మీరు నన్ను అంగీకరింపరు. నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన, నేను నా తండ్రి నామమును వచ్చి తిని కనుక మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు, మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. మోషేను అంగీకరిస్తున్నారా? ఆహా. దావీదును అంగీకరిస్తున్నారా? ఆహా. ప్రవక్తలలో ఎందరినో స్ఫూర్తిగా తీసుకుంటున్నారా? మీరు చేసిన తప్పు, వారి బలహీనతలు, వీటిని పోల్చుకుంటూ వారిని మీరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారా? ఆహా. వారు తమ నామమును వచ్చి తిరుగునకు వారిని అంగీకరిస్తారు. మీరు ప్రపంచంలో సింహభాగం మోషేను అంగీకరిస్తూ యేసును అంగీకరించకపోవడానికి కారణమేంటి? పాప పంకిలమైన జీవితంపై ఇంకా వ్యామోహం ఉంది, ఇంకా వ్యామోహం ఉంది. మోషేలాగే నేను జీవించాలని అనుకుంటారు. ఏ విషయంలో అనుకోవాలి? ఏ విషయంలో అనుకోవాలి? మోషే దేవుని కొరకు గొప్పగా జీవించిన విషయంలో మీరు అనుకోండి. దేవుడే చెప్పాడు అలా అనుకోమని. మోషే దేవుని విషయంలో బలహీన పడిపోయిన స్థితి, ఆ సందర్భం మీరు దానిని స్ఫూర్తిగా తీసుకోవడానికి వీలు లేదు. వారు తమ నామమును వచ్చారు, వారు తమ నామమును వచ్చారు, మరి ఒకడు తన నామమును వచ్చును, వారిని మీరు అంగీకరించరు. ఎవరు చెప్పారు మీకు అతను అంగీకరించమని? ఎవరు చెప్పకుండానే మీరు అంగీకరిస్తున్నారు. అసలు దాని కొరకు ప్రకటనలు ఉన్నాయా? దాని కొరకు బహిరంగ సభలు ఉన్నాయా? దాని కొరకు జ్ఞాన పరిశోధన ఉందా? ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు బలవంతం చేయక్కర్లేదు, ఎవరు మిమ్మల్ని ప్రేరేపించనక్కర్లేదు, ప్రోత్సహించనక్కర్లేదు. ఏమీ చేయకపోయినా మోషే అంటే ఎంతమంది ఫ్యాన్స్ అండి. యేసుక్రీస్తుని గూర్చి పరిశోధనాత్మకంగా తెలియజేస్తున్న యేసు అంటే ఎందుకు ద్వేషం అండి? లోక సంబంధమైన జీవితం మీద ప్రేమ వీరికి. యేసును అంగీకరిస్తే ఈ జీవితంలో ఎన్నో కోల్పోతామనే భయం వీరికి. కానీ నిత్యత్వం మీద వీరికి ఆలోచన లేదు, దానిని పొందుతామనే నిరీక్షణ లేదు. మీకు మంచి బహుమానం ఉంది, ఆయన వలన మీకు మంచి బహుమానం ఉంది. మోషే చెప్తున్నాడు కదా, ఆయన మాట మీరు వినండి, మీకు మంచి బహుమానం ఉంటుంది. నా బలహీనతలను మీరు ఆసరాగా తీసుకుని ఈ భూమి మీద ఏవో చిన్ని చిన్న వాటిని పొందటానికి మీరు ఆలోచన చేస్తే మీరు దౌర్భాగ్యులు అయిపోతారు అంటున్నాడు మోషే. సర్వనాశనం అయిపోతారు అంటున్నాడు మోషే. చూడండి, ఆయన మాటలలో, క్రీస్తు మాటలలో, నేను నా తండ్రి నామమును వచ్చాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమును వచ్చిన ఎడల వారిని అంగీకరింతరు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఒకని వలన వచ్చు, ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? ఎలాగు నమ్మగలరు? మీరు నన్ను ఆశ్రయిస్తే, నన్ను నమ్ముకుంటే అద్వితీయ దేవుని వలన మీకు మెప్పు కలుగుతుంది. మీరు ఒకరిని ఆశ్రయిస్తే వాడి వలన మీకు మెప్పు కలుగుతుంది. ఏం కావాలి మీకు? ఆర్ యూ ద డిసైపుల్ ఆఫ్ మోజెస్ ఆర్ ఆర్ యూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నీవు మోషేను నమ్మితే మోషే ఇచ్చే ఘనత నీకు వస్తుంది, నీవు క్రీస్తును నమ్మితే దేవుడిచ్చే ఘనత నీకు వస్తుంది. చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక, ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి వీరెవ్వరూ నన్ను నమ్మటం లేదు కనుక వీరందరినీ శిక్షించు అని నేను చెప్పనక్కరలేదు అంటున్నాడు క్రీస్తు. నేను చెప్పనక్కరలేదు, ఎందుకో తెలుసా? మీరే తప్పు చేశారు, మీరు చేసిన తప్పే మిమ్మల్ని పట్టించి ఇచ్చేస్తుంది.
నన్ను పట్టించుకోకుండా మోషే చెప్పిన ఆ మాటలలో ఉన్న ప్రవక్తను నేనని మీరు గ్రహించలేదు గనక మీరు చేసిన ఈ తప్పు వలన మీ మీద నేరము మోపేవారు ఎవరో తెలుసా? బీ కేర్ఫుల్, లిజన్ టు మీ. జాగ్రత్తగా చదవండి. నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదనని తలంచకుడి, నేను మీ మీదేమీ దేవుని దగ్గర నేరాన్ని మోపను. నా పనిని నేను చేసుకొని వ్రాయబడిన ప్రకారం నేను వచ్చేశాను. అయితే మీరు ఆశ్రయించుచున్న, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆశ్రయించుచున్న, మీరు నమ్ముచున్న, ఎవ్వరూ చెప్పకపోయినా, ఏ ప్రకటన మీ చెవిన పడకపోయినా, మోషే మోషే మూసా అనుకుంటున్నారు కదా, డేవిడ్ దావీదు దావూద్ అనుకుంటున్నారు కదా, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. మోషే ఏంటంటే, ఈ మోషేనే కదా స్ఫూర్తిగా తీసుకున్నారు, ఈ మోషేనే కదా నమ్మారు, ఈ మోషే చెప్పిన ఆ మాటల్లో ప్రవక్తలు ఎవరో తెలుసుకోలేక పొరపాటు పడిపోయారు. మరి ఆ మోషే వీరిని కాపాడడా? ఆ మోషే చివరకు వీరందరి మీద నేరాన్ని మోపుతాడు. ఏంటా నేరం? నేను చెప్పిన ఆ మాటలలో ఉన్న ప్రవక్త మీకు అర్థం కాలేదు గనక మీరు నన్ను వెంబడిస్తే ఏమొస్తుంది? నరకం తప్ప. మీరు నా నామమును ధరించుకుంటే మీకేం కలుగుతుంది? నాశనం తప్ప. కనుక మీరు ఆశ్రయించుచున్న మోషే నా వలన బ్రతికిపోయాడు, క్రీస్తు వలన బ్రతికిపోయాడు. కానీ ఈ మోషే మీ అందరి మీద నేరం మోపడానికి సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే మోషే చెప్పిన ఆ ప్రవక్త అనగా యేసును మీరు తెలుసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మంది మనుషులు, కోటాను కోట్ల మంది మనుషులు ఈ విషయంలో తప్పు చేశారు, పొరపాటు పడిపోయారు. కనుక వీరందరి మీద ఇప్పుడు మోషే ఏం చేస్తాడన్నమాట? నేరం మోపుతాడు. చూడండి, అతడు ఎందుకు నేరం మోపుతాడంటే, 46వ వచనం, క్రీస్తు స్వయంగా తాను బ్రతికి ఉన్న కాలంలో యూదులతో ఈ మాట ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఇప్పటికీ ఈ మాట ఎందుకు ప్రకటింపబడుతుందో తెలుసా? ఈ మాటలో ఉన్న జ్ఞానం ఇంకా మనుషులకు చేరువు కాలేదు. వారి అజ్ఞానపు చీకటిని తొలగించాలంటే ఈ మాటలో ఉన్న సత్యం వెలుగు వారికి ప్రసరింపబడాలి. మోషే మాటలు ఇంకా మీకు అర్థం కాలేదంటున్నాడు యేసు. మోషే మాటలు అర్థం కాలేదు. అతడు నన్ను గూర్చి వ్రాసాను. మీరెవరినో సమ్ ఎక్స్ అనుకోకండి, నన్ను గూర్చి వ్రాసాను. మోషే వ్రాసిన ఆ ప్రవక్త నేనే. ఆ ప్రవక్తగా ఉండటానికి అర్హుడను నేనే. ఎందుకంటే భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతి క్షణం దేవుని కొరకే నేను బ్రతికాను. ఏ క్షణము దేవునికి నేను విసుమంతైనా కోపం తెప్పించలేదు. ఆనందపడ్డాడు తండ్రి. భూమి మీదకు నేనే వెళితే, భూమి మీద ఒక దైవం ఉంటే ఎలా ఉంటుందో క్రీస్తు తన అడుగుజాడలలో చూపిస్తున్నాడని పరలోకం అందున్న తండ్రి ప్రతిక్షణం ఆనందపడిపోతున్నాడు. భూమి మీద దైవం బ్రతికితే ఇలాగే బ్రతకాలని దేవుడు ప్రతిక్షణం ఆనందించాడు. కనుక మోషే మాటల్లో వ్రాయబడిన ప్రవక్త ఈయనే. అతడు నన్ను గూర్చి వ్రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినా, మీరు నిజంగా మోషేను నమ్మితే, మోషే మాటలను నిజంగా మీరు భక్తితో పరిశోధన చేస్తే, ఆ ప్రవక్తను నేనేని గ్రహిస్తారు గనక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. అంటే మోషే మాటలపై ఇప్పుడు ఏముండాలన్నమాట? పరిశోధన ఉండాలి. మీ బలహీనతలకు మోషేను అడ్డుపెట్టుకోవడం కాదు, మోషే మాటలలో ఉన్న ఆ మాటలకు ఆంతర్యాన్ని మీరు గ్రహించాలి. మోషే మాటలలో ఆ ప్రవక్త ఎవరు అన్నదానిని మీరు పరిశోధన చేస్తే క్రీస్తు తప్ప తరాలన్నింటిలో ఇంకెవ్వరూ కనిపించడం లేదండి. అందుకే క్రీస్తు స్వయంగా చెప్పాడు, క్రీస్తు శిష్యుడైన పేతురు చెప్పాడు, ఆ తరువాత స్టెఫనో చెప్పాడు. చూసారా, గొప్పదైన సంగతి ఇది. ప్రపంచం మోసపోయింది, మీలో ఎవ్వరూ మోసపోకండి. ఈ మాటలు వింటున్న వారిలో ఎవ్వరూ మోసపోవటానికి వీలు లేదు. మోషే, దావీదు, సకల ప్రవక్తలు యేసును గూర్చి రాశారు. లూకాసు వార్త
లూకాసువార్త చక్కని మాట 24వ అధ్యాయము, లూకాసువార్త 24వ అధ్యాయము 25వ వచనం నుంచి చూడండి. ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. లూకాసువార్త 24వ అధ్యాయము 25వ వచనం నుంచి, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అవివేకులారా, ప్రవక్తలందరూ చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అంటే చదువుతారు, శ్లోకాలుగా వల్లెవేస్తారు, బూరలు పెట్టి ప్రతిరోజు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగవసారి, ఐదవసారి, ఏంటయ్యా ఈ ప్రకటనలు ఏంటి? టైం అయిపోయేసరికి మైక్ ఆన్ చేసేసి ఆ మైకులో అయ్యో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజెప్పేలా నీవు చెబుతున్నావు, కానీ గ్రహించావా, మందమతివైపోయావా? వివేకిగా ఉన్నావా, పరిశోధనాత్మకంగా ఉన్నావా, లేక అవివేకి అయిపోయావా? బీ కేర్ఫుల్, ఎందుకంటే ఇది నీ జీవితానికి, నీ రక్షణకు సంబంధించిన విషయం. ఎవరో ఏదో చెప్పారని మనము వారి వెనక గ్రుడ్డిగా వెళ్ళిపోవటానికి వీలు లేదు. పరిశోధనాత్మకంగా ఉండాలని పరమతండ్రి కోరుకుంటున్నాడు, పరమతండ్రి కోరుకుంటున్నాడు. అందుకే క్రీస్తు తాను శ్రమపడి మరణించి సమాధి పొంది తిరిగి లేచిన తర్వాత ఆయనను నమ్మని వారితో, ఆయనను విశ్వసించని వారితో, మోషేను నమ్మి ఆయనను నమ్మని వారితో, ప్రవక్తలను నమ్మి ఆయనను నమ్మని వారితో ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందబతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. మోషే నన్ను గూర్చి వ్రాశాడు, సకల ప్రవక్తలు నన్ను గూర్చి వ్రాశారు, మరి యేసును నమ్మటానికి ఇబ్బంది ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? యేసుని నమ్మటానికి ఇబ్బంది ఏంటి? అంటే యేసుని నమ్మితే శారీరక సంబంధమైన కొన్ని సుఖాలు దూరమైపోతాయేనా? కొన్ని దోషములు చేయటానికి ఇబ్బంది కలుగుతుందనా? ఆయన ప్రతి దానిలోనూ మనలను నీతిమంతులుగా మార్చటానికి ప్రయత్నిస్తూ ఆయన చెప్పిన మాటలను మనం పాటించకపోతే ఆయన మనలను నిత్య జీవానికి దగ్గర చేయటం లేదనా? మనం ఏం చేసినా వాటన్నిటినీ కప్పివేసి నిత్య జీవాన్ని ఇవ్వాలా? మనకున్నటువంటి బలహీనతలను కప్పిపుచ్చుకోవటానికి యేసు ఏవైనా కల్పించాలా? లేదు కదండి. ఆయన సత్యమును ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ మీరు దేవుని రాజ్యమును చేరాలంటే ఇదిగో ఇలా ఉండటం తప్పనిసరి అంటున్నాడు. నన్ను పోలిన వారే జీవిస్తే తప్ప మహారాజ్యానికి మీరు రాలేరంటున్నాడు. ఖచ్చితంగా గనక ఖచ్చితంగానే చెప్పాడు. ఎందుకు ఇందులో లోపం ఉంటుంది చెప్పండి? లోపభూయిష్టమైన మాటలు ఆయన ఎందుకు చెబుతాడో చెప్పండి? చెప్పడు. ప్రవక్తలు ఒకవేళ మాట్లాడినా ఈయన మాత్రం మాట్లాడటానికి వీలు లేదు. ప్రవక్తలు ఒకవేళ తప్పిపోయినా ఈయన తప్పిపోవడానికి వీలు లేదు. అందుకే మోషే మాటల్లో ఆ ప్రవక్త క్రీస్తు అయ్యాడు. చివరిగా మరొక మంచి మాట, మరొక మంచి సందర్భం, హెబ్రీలకు పౌలు రాసిన పత్రిక, మరలా దానిని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు కూడా. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద మన లక్ష్యముంచాలి? సర్వ ప్రపంచం మోషేను నమ్మినా, ప్రవక్తలను నమ్మినా, ఎవరిని నమ్మినా సరే, దేవుని జ్ఞానమును చేతపట్టిన తర్వాత, ధర్మశాస్త్రమును సంగ్రహించిన తర్వాత ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే సమస్త ప్రవక్తలు వ్రాసింది ఆయనను గూర్చే. ఫోకల్ పాయింట్ ఆయనే, ప్రధాన నాభి ఆయనే. తర్వాత 2వ వచనం, ఇప్పుడు మోషేను మీరు ఉదాహరణగా తీసుకుంటే, మోషే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అందుకే మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల్లో నుండి దేవుడు మీ కొరకు పుట్టించెను. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎందరో ప్రవక్తలు ఎన్నో తరాలలో ఎంతోమంది మనుషులకు దేవుని వాక్యాన్ని నేర్పించి కట్టారు, కానీ వారు వ్యక్తిగతంగా కొన్ని విషయములలో కోల్పోయారు.
భక్తిని కోల్పోయారు, నీతిని కోల్పోయారు. సమస్తమును కట్టినవాడు, వారి చేత కట్టించినవాడు దేవుడే. తర్వాత మాట ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. జాగ్రత్తగా మాటను అర్థం చేసుకోండి. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందుతాడు. ఇల్లు చక్కగా ఉందంటే దీనిని కట్టిన వారు ఎవరండి అని అడుగుతారు. ఇల్లు అందంగా ఉందంటే, బాగా తీర్చిదిద్దబడిందంటే దీని సృష్టికర్త ఎవరండి, దీనిని ఎంతగా రూపొందించినది ఎవరండి అని మీరు అడుగుతారు. మోషేపై మీకు అంత నమ్మకం, మోషేపై అంత భక్తి శ్రద్ధలు మీకుంటే అసలు మోషే అలా రూపుదిద్దబడటానికి కారణం ఎవరో తెలుసా? క్రీస్తు. దావీదుపై మీకు అంత భక్తి, దావీదుపై మీకు అంత శ్రద్ధ, దావీదుపై మీకు అంత ప్రేమ ఉంటే గనుక దావీదు అలా రూపుదిద్దబడటానికి కారణం ఎవరో తెలుసా? క్రీస్తు. కట్టాడు వీరందరినీ. ప్రజలకు దేవుని మాటలు చెబుతారని పరలోక నివాసి అయిన క్రీస్తు, పరలోక నివాసి అయిన ప్రభువు, పరలోక నివాసి అయిన యేసు ఆయా కాలములలో వీరందరినీ కడుతూ వచ్చాడు. అందుకే మీరు ఇంటిని చూచారు తప్ప ఇంటిని కట్టిన వాడిని చూడలేదు. మీరు ఈ ఇల్లు అన్నిటినీ చూచారు, ఆయా తరాలలో ఇళ్లను చూచారు, ఆయా తరాలలో ప్రవక్తలను చూచారు. ఈ ప్రవక్తలకు అంతటి భావన, ఈ ప్రవక్తలకు అంతటి త్యాగం, ఈ ప్రవక్తలకు అంతటి వాక్యం ఎలా వచ్చిందనుకుంటున్నారు? వారిని కట్టినవాడు యేసు. ఎక్కడో ఒకచోట మరణ లోపంతో వారు ఉన్నారు, ఎక్కడో ఒకచోట వారు తప్పిపోయారు. కానీ అన్ని సద్విషయములలో వారిని కట్టింది క్రీస్తు. అందుకే ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా? ఇంటికంటే ఇంటిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాలి కదా, అలాగైతే మోషే కంటే క్రీస్తు ఎక్కువ ఘనత పొందాలి, దావీదు కంటే క్రీస్తు ఎక్కువ ఘనత పొందాలి, సమస్త ప్రవక్తల కంటే యేసు ఎక్కువ ఘనత పొందాలి. ఏది ఆ ఘనత? ఎక్కడుందా ఘనత? ప్రవక్తలందరికీ ఘనత ఉంది, క్రీస్తుకు మాత్రమే ఘనత లేదు. క్రీస్తు అనగానే మతం అంటాడు ఒకడు, క్రీస్తు అనగానే హేళన చేస్తాడు ఒకడు, క్రీస్తు అనగానే దూరంగా పారిపోతాడు ఒకడు, క్రీస్తు అనగానే సామాన్యమైన ప్రవక్తని సరిపెట్టుకుంటాడు మరొకడు. ఎవరనుకుంటున్నారు క్రీస్తు అంటే? పరలోక నివాసి అయిన దేవుని కుమారుడైన యేసు అంటే ఎవరనుకుంటున్నారు? సమస్త ప్రవక్తలకు ఆధారం ఆయనే, సమస్త ప్రవక్తలను కట్టినవాడు ఆయనే. సెయింట్ పీటర్ అంటున్నావా? ఆ సెయింట్ పీటర్కు సృష్టికర్త ఎవరో తెలుసా? క్రీస్తు. అవును, వారిని ఎలా మలచిందెవరు? శిష్యులను, అపొస్తలులను, దేవుని కొరకు బ్రతికిన ఎందరనో ఈరోజు నన్ను కూడా ఇలా మలచిందెవరు? క్రీస్తు. ఇంటికంటే ఇంటిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందాలి. ఆయన రూపం, ఆయన నామ ప్రకటన ఆయన కొరకే జీవితం, ప్రతి ఘనత ఆయనకు చెందాలి. మనమంతా కేవలం పాత్రధారులం. ఇది మనలో పుట్టింది కాదు, దీనికి బీజం మనలో లేదు, దీనికి సృష్టికర్తలు మనం కాదు, ఇది మన స్వజ్ఞానం కాదు, ఆయన కృప, ఆయన మలచిన వైనం, ఆయన కట్టిన కట్టడం. దీనిని ఒక అందమైన కట్టడంగా మీరు చూస్తున్నారంటే, ఈయన వలన కొంతమంది రక్షింపబడుతున్నారు అని మీరు ఆనందిస్తున్నారంటే, ఈ కట్టడం వెనక ఉన్న సృష్టికర్త ఎవరో తెలుసా? క్రీస్తు. చూడండి ఆ మాటలలో చూడండి. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన అనగా యేసు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. రాబోయే సంగతులు, ఆయన మాటలలో ఒక ప్రవక్త, ఆ సంగతులన్నీ నెరవేరబోవటానికి ముందు మోషే వచ్చేశాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ మోషేను చూచి మీరు మురిసిపోయారే, ఆ మోషేను చూచి మీరు అబ్బా ఎంత గొప్పవాడు అనుకున్నారే. ఆ మోషే అలా అంత గొప్పవాడుగా ఉండడానికి కారణం ఎవరు, మూలం ఎవరు? యేసు.
అందుకే ఏమంటున్నాడు చూడండి, ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి, పరలోక నివాసి క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే పరిచారకుడుగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. దావీదు పరిచారకుడుగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. పేతురు పరిచారకుడుగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. పౌలు పరిచారకుడుగా ఉన్నాడు, క్రీస్తు కుమారుడుగా ఉన్నాడు. కుమారుడు వీరందరినీ మంచి మంచి కట్టడములుగా కడుతున్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాడు ఆయన, గ్రంథకర్త మన దగ్గరకు వస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ధైర్యం ఉండాలి మీకు. ఇప్పుడు యేసును వెంబడించాలంటే, యేసును మీరు పోలి నడవాలంటే మీకు ధైర్యం ఉండాలి. మోషేను పోలి నడవడానికి ధైర్యం అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. ఒక తప్పుడు పని చేయటం ఆయన చేయలేదా, అందుకే నేను చేశానని చెప్పుకోవటం. ఏమండి, ఒక తప్పుడు పని చేయటం, ఆ తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన చేయలేదా? ఆయన చేయమని చెప్పాడట ఇలా నీకు, ఆయన నీకు ఇలా చేయమని చెప్పాడా? మోషేలో ఉన్న లోపాన్ని చూపించుకుని ఆ లోపం నీలో ఉంటే, ఆ లోపాన్ని మోషేలో ఉంది కనుక నేను కూడా మోషే అంతటి వాడనని చెప్పుకుంటావా? మోషే నీకు పరలోకం ఇవ్వడు, దావీదు నీకు పరలోకం ఇవ్వడు. వారందరూ కట్టబడిన కట్టడాలు, ఇల్లులు. ఎవడైనా ఒకవేళ తప్పుడు మాట ఇలాంటిది ప్రయోగించుకుంటే వాడికి వెంటనే చెప్పండి, ఈ పాఠాన్ని వాడికి చెప్పండి, బుద్ధి చెప్పండి వాడికి. వాడొక మాయలో ఉన్నాడు, అపవాది మోసంలో ఉన్నాడు, వాడు తప్పు చేయటానికి ప్రేరేపణలో ఉన్నాడు వాడు. కనుక యేసును పోలి నడవండి, యేసుపై లక్ష్యం ఉంచండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు? ధైర్యము కలిగిన వారుగా ఉంటారు. పాప భయంతో మీరు వణికిపోయేవారుగా ఉండరు, ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఎవరు మిమ్మల్ని నిందించేది? ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించేది? మీరు పాపం చేస్తే ప్రతి ఒక్కరూ మీ మీద వేలెత్తి చూపిస్తారు. ధైర్యంగా ఎప్పుడు ఉంటారు మీరు? నీతిమంతులుగా ఉన్నప్పుడు, పాపము లేనివారుగా ఉన్నప్పుడు. కనుక మీలో ధైర్యం ఉండాలంటే ఆయనపై లక్ష్యం ఉంచండి. మహారాజ్యాన్ని మీరు చేరుకోవాలనే నిరీక్షణ మీలో ఉండాలంటే ఆయనపై లక్ష్యం ఉంచండి. అందుకే చెప్పాడు చూడండి, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనము కూడా ఆయనకు ఇల్లుగా మారిపోతాం. మనము కూడా ఒక మంచి కట్టడంగా మారిపోతాం. ఆయన కుమారుడు, మనం పరిచారకులం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరినో కట్టిన క్రీస్తుకు మిమ్మును కట్టడం గొప్ప విషయం కాదు, మిమ్మును కూడా కడతాడు ఆయన. అతిశయోక్తి లేదు ఇందులో, మిమ్మును కూడా కడతాడు ఆయన. కేవలం చేయాల్సిందల్లా మీరు ఒప్పుకోవడమే. మోషే మాటల్లో ఆ ప్రవక్త ఆయనని, మోషే మాటలలో ఆ ప్రవక్త యేసని, మోషే మాటలలో ఆ ప్రవక్త నీ రక్షకుడని నీ ఒప్పుకోవటం ఒక్కటే తరువాయి. ఆ తర్వాత నీవు ఆయనను పోలి నడుచుకోవటానికి, ఆయనపై లక్ష్యం ఉంచటానికి ఆలోచన చేస్తావు. ఎందరో యూదులు ఈ విషయంలో పొరపాటు పడి తప్పిపోయారు. బ్రతికింపబడిన యూదులు, బ్రతికింపబడిన ఇస్రాయేలీయులు పేతురుగా పౌలుగా మనకు కనిపిస్తున్నారు. వీరు రక్షింపబడ్డారు, వీరు గట్టెక్కారు, వీరు యేసుపై లక్ష్యం ఉంచారు. నమ్మని వారందరూ మోషే 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 అనుకుంటూ పాతాళలోకానికి జారిపోయారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు కూడా దేవునికి ఇల్లులుగా మారాలి. మోషే వలె, దావీదు వలె మీరు కూడా దేవునికి ఇల్లులుగా మారాలి. మీ పాపమంతటిని తుడిచివేయటానికి, మీకు పరిశుద్ధమైన జీవితం ఇవ్వటానికి మీరు ఆయనపై లక్ష్యం ఉంచితే ఆయన తండ్రి దగ్గరకు మిమ్మల్ని చేర్చటానికి సమర్థుడు గనుక, మోషే మాటలలో వ్రాయబడిన ప్రవక్త యేసు గనుక, యేసుపై లక్ష్యం ఉంచండి. సర్వప్రపంచమా ఇప్పటికైనా కన్నులు తెరచి యేసును ద్వేషించక, యేసును ప్రేమిస్తే నీకు మహారాజ్యం సొంతమవుతుంది. లేదు, నా నమ్మకం నాది, నేను మోషే నమ్ముతాను, దావీదును నమ్ముతాను, ఆ మాటలలో ఆ ప్రవక్తపై పరిశోధన అక్కరలేదు, నా ఇష్టం నాది అనుకుంటే సర్వజనములో నుండి కొట్టివేయబడటానికి సిద్ధంగా ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా కన్న తండ్రి, ఈ రాత్రి వేళ మీరు అనుగ్రహించిన మీ మాటల కొరకు, ఆ మాటలలో ఉన్న మహోన్నతమైన జ్ఞానము కొరకు వందనములు తండ్రి. ఎందరో మనుషులు ఆనాటి నుండి నేటి వరకు ప్రవక్తలను, నీతిమంతులను నమ్ముతూ ఆ ప్రవక్తల నోట పలుకుబడిన యేసు
ఆయనను నమ్మటం లేదు, మీ కుమారునిపై విశ్వాసమును ఉంచుటలేదు. కనుక తండ్రి, వారి మనోనేత్రములు తెరచి యేసును వారు అంగీకరించులాగున, యేసుపై వారు లక్ష్యముంచులాగున ఈ లేఖనములలో ఉన్న పరిశోధన వారికి ఉపయోగపడుతుందని తండ్రి నేను భావిస్తున్నాను. అంతటి చక్కని అవకాశం పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఈ సమయం ముందు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. మేమంతా యేసుపై లక్ష్యముంచి యేసును పోలి నడుచుకొనగలుగుటకు, యేసు ద్వారా ఒక మంచి కట్టడముగా మీకు నివాసముగా మలచబడుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీ కొరకు జీవించే ఈ జీవితంలో ఎల్లప్పుడూ క్రీస్తువులే మీకు ఆనందాన్ని ఇవ్వగలుగుటలో మాకు మీ కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మీ పిల్లలందరినీ మీ చేతికి అప్పగిస్తూ మరొక దినం మా కొరకు మీరు సిద్ధం చేశారు తండ్రి. ఇంకనూ మేము తెలుసుకునవలసిన అనేక రహస్యములను సంగతులను మీ విజ్ఞానమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ అందరి ఆరోగ్యములను తండ్రి మీ చిత్తానుసారముగా కాపాడి తండ్రి వారంతా మంచి పరిస్థితులలో మీ వాక్యమును నేర్చుకుంటున్నారు గనక విన్న ప్రతి మాట వారి భవిష్యత్తుకు వారి చుట్టూ ఉన్న సహోదరుల భవిష్యత్తుకు ఉపయోగపడేలాగున కృపను దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మీ కుమారుడైన యేసు ద్వారా పరలోకమందున్న మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.